షబ్బే బరాత్ పండుగను శుక్రవారం నగర ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కర్నూల్ డీఎస్పీ కేవి మహేష్ కోరారు. ప్రభుత్వ కాజీ ముక్తి మహమ్మద్ అబ్దుల్ కలాం పెద్ద రాత్రి సందర్భంగా ప్రార్థనలు నిర్వహించుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గురువారం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పెద్ద రాత్రి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఆయన తెలియజేశారు. మసీదుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. రేపు అనగా 18th మార్చ్ మడేరాత్ అనేది ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా కర్నూల్ టౌన్ లో జరుపుకోవడం జరుగుతుంది. రేపు 18th సాయంత్రం ఈ మడేరాత్ అందరూ పవిత్రంగా శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పి మసీదులో పూజలన్నీ నిర్వహించుకొని ఎక్కడ బయట ఎక్కువ అంటే గ్యాదరింగ్ ఎక్కువ తిరగకుండా చేసుకోవాలని మనం కోరుకుంటున్నామండి, రిక్వెస్ట్ చేస్తున్నాం మన ముస్లిం సోదరులందరినీ. అంతేకాకుండా కొంతమంది మిస్చీవియస్ పీపుల్ అంటే ఐ మీన్ ట్రిబుల్ రైడింగ్ చేస్తూ సౌండ్ ఎక్కువ పెట్టుకొని బైక్స్ లో తిరగడం అనేది తిరగకపోతే బాగుందని మా ఫీలింగ్. ఎవరన్నా అట్లాంటివి ఏమన్నా తిరుగుతున్నా కూడా ముస్లిం సోదరులు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు చాలా పవిత్రంగా జరుపుకునే ప్రోగ్రామ్, ఇది దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనేది మా భావన. అలా సౌండ్ చేసుకుంటూ తిరిగినా కూడా లేదంటే పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేట్ ప్రాపర్టీని ఏమన్నా ఇబ్బంది పెట్టినా కూడా లీగల్ యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. రేపు బందోబస్తు కూడా కొంచెం బలంగానే పెడుతున్నామండి. ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రామ్ ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ అవ్వకుండా చూడడమే మా ధ్యేయం, పీస్ఫుల్ గా జరగాలనేది మా ధ్యేయం. సో అందరూ పీస్ఫుల్ గా జరుపుకొని మిస్చీవియస్ కార్యకలాపాలు ఏమన్నా సరే అవి చేయకుండా ఒకవేళ ఎవరైనా చేస్తున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ అందివ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ కర్నూల్ గవర్నమెంట్ హాజీని అల్హమ్దులిల్లా షబే బారాత్ గురించి అనుమతి దొరికింది, పర్మిషన్ దొరికింది, పర్మిషన్ లెటర్ పెట్టానని దొరికింది. ముస్లిం కర్నూల్ ప్రజలందరికీ చెప్పడం ఏమంటే హ్యాపీగా బడిరాత్ పండుగ చేసుకుందాము, దయచేసి మసీదులో నమాజ్ చదువుకుందాము, ఖబరస్థాన్లో పోదాము, అన్ని పర్మిషన్ దొరికింది, కొంచెం బయట అనవసరంగా తిరగకుండా అది ఇది చేసుకోమని డీఎస్పీ గారు చెప్పారు, సిఐ వాళ్ళందరూ చెప్పారు. కొద్ది నుండి ఇక్కడనే మీటింగ్లో ఉంటుంది నేను. అల్హమ్దులిల్లా పర్మిషన్ దొరికింది, హ్యాపీగా చేసుకుందామని అందరితో కోరుతున్నాను. అస్సలాం అలైకుం. మీ పేరు? ముఫ్తీ మొహమ్మద్ అబ్దుల్ సలాం, గవర్నమెంట్ హాజీ.